పేదరికంలో నుండి తాను పైకి వచ్చానని అందువల్లనే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా చెప్పారు. ప్రజాసేవ మరింతగా చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళతారని ముస్తఫా నమ్మకం వ్యక్తం చేశారు. నెహ్రూ నగర్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది. ప్రతి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి కుల మతాల అతీతంగా పార్టీలు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రతి వాళ్ళు ప్రసిద్ధమై ఉన్నారు. అలాగే బాలసూరి గారికి అలాగే ముస్తఫా ఇద్దరు కూడా వాళ్ళు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి గడప మీద కూడా వారి కుటుంబం పట్ల రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి ప్రతి కుటుంబం కూడా ఈరోజు జగనన్నకు ఒక సోదరుడిగా ఆదరించాలని చెప్పి ఆయన ఏ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఒకే ఒక తలంపుతో ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద మేము ఓటు వేస్తామని నిండు మనసుతో ముస్తఫా గారిని ఆశీర్వదించి ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నియమించినటువంటి అభ్యర్థిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా అఖండ మెజారిటీతో గెలిపించడానికి అదేవిధంగా ఇంటికెళ్ళ కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పేసి మహిళలందరూ ఆదరిస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తా ఉంటున్నారు. తూర్పు ప్రజావర్గ అభ్యర్థి ముస్తఫా గారు కూడా ఓటేస్తాం, బాలసూరి గారు ఎంపీ గారు కూడా ఓటేస్తామని చెప్పేసి ప్రజలు సత్వంగా వచ్చేవాళ్ళు వాళ్ళు అందరు సహకరిస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. సీఎం అయిన తర్వాత అభివృద్ధి పనులు మొత్తం ముస్తఫా గారు తప్పకుండా చేస్తారని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది తప్ప మరి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ అభివృద్ధి పథకాలను ముందుకు సాగించలేరనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ముస్తఫా గారిని పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటును పెద్ద ఎత్తున వేసి గెలిపించవలసిందిగా మేము కోరుతూ, అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి ఎవరైతే వల్లభనేని బాలసూరి గారిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆయన కూడా ఎంపీగా గెలిపించవలసిందిగా మేము ప్రార్థిస్తా ఉన్నాం.